ఇందులోని పాత్రలు మాటలు నవ్వించడానికే తప్ప ఎవరిని ఎగతాళి చేయడానికి కాదు. దయచేసి అపార్థం చేసుకోకుండా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. వస్తుంది పొద్దున్న ఒకటి లేపేసింది, ఏం చేస్తుందో. అమ్మా అమ్మా, అబ్బా ఎంతసేపుకి పలకదేటి, ఏడ్చేస్తుంది. అమ్మా అమ్మా, అబ్బా ఎందుకే పిలిచావు? మమ్మీయా సేమియా. అదేనే సేమియా ఉప్మా. సరేలే చేస్తాను, ఆనియన్స్ లేకుండా. సరేలే. మరి చట్నీ? ఇంకేం చేస్తాను? నీ ఫేవరెట్ బొంబాయి చట్నీ. ఓకేలే, ఆనియన్స్ లేకుండా. అదేంటే ప్రతి ఐటమ్స్లోని ఆనియన్స్ లేకుండా అని హింట్ ఇస్తున్నావు? అది హింట్ కాదమ్మా, క్లారిటీ. ఈ నెలంతా కూడా ఏ వంటల్లోని ఉల్లిపాయ అయినే. అమ్మా ఈ నెలంతా నాన్ వెజ్ మానేమన్నావు, మానేసా. ఇప్పుడు ఉల్లిపాయ మానేయమంటున్నావు. ఉల్లిపాయ లేకుండా వంటల్లో టేస్ట్ ఎలా వస్తుంది? టేస్ట్ని పక్కన పెట్టి ఇదొక టెస్ట్ అనుకో, సరేనా? అమ్మా నువ్వు పంచడగలు బాగా వేస్తావు కానీ అది విని విజిలేసే ఓపిక నాకు లేదమ్మా. ఏదో టిఫిన్ పట్టురా అమ్మా. ఇదిగో ఆనియన్స్ లేకుండా. ఆనియన్స్ లేకుండానే తీసిరాయే తల్లి. సరే నేను చేసి పట్టుకొస్తాను, ముందు ఆ ఫోన్ ఆపి నువ్వు కాలేజ్కి వెళ్ళాను పుస్తకాలు సర్దుకో. సరే అయితే వెళ్తాను. ఇట్లా ఏం చదువుకుందాం? చిట్టి తల్లి. నేనా? అది కాదమ్మా, అమ్మ పుస్తకాలు సర్దుకోమంది కదా. మరి నువ్వేంటమ్మా ప్యాకెట్లు సర్దేస్తున్నావు? విన్నదంటే వచ్చేస్తుంది. ఆయన నా కోసమే కదా తెచ్చావు, ఇప్పుడు తింటే ఏంటి ఎప్పుడు తింటే ఏంటి అలా అంటావు అమ్మా. సరే సరే కానీ ఆగు నానా. ఏంటమ్మా? నానా ఇందులో ఏది పెట్టుకోమంటావు? చూస్తుంటే అవన్నీ నీ కడుపులోకి వెళ్ళిపోవాల్సినవి అమ్మా. ఏసే మొత్తం మరీ చిన్న బ్యాగ్లాగా ఉందమ్మా. పిచ్చినాను, ఈ చిన్న బ్యాగ్లోనే అంతా నింపేయచ్చు. చూడు ఇప్పుడు నేను ఎలా సత్తాను. సర్దేగా తల్లి, అమ్మ వచ్చేసేలా ఉంది, కొంచెం చూసుకో. అమ్మా అయిపోయిందా? ఆకలేసేస్తుంది, ఎంతసేపే బాబు. వస్తున్నానే. ఇదొకటి తినే టైంలోనే ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తే వరకు ఆగదురా బాబు.
చెప్పవే రుబ్బు. చెప్పే సుబ్బు. ఎడగరాలకేం దక్కులేదు కానీ ఎక్కడ ఉన్నావే? ఇంట్లోనే ఉన్నానే. ఇంట్లోనే ఉండు, ఈరోజు మనకి కాలేజ్ చాలు. అబ్బా ఎంత మంచి మాట చెప్పావే. అవునే, కాలేజ్ ఎందుకే సెలవు? మన కాలేజ్ ప్రిన్సిపల్ ఏంటి కొంపు తీసి? అదేమి కాదు, మన ప్రిన్సిపల్ మామ ఉంది కదా, ఆవిడ పోయింది. ఎవరు ఆ ముసలమ్మ? ఆవిడే. నేను సండే పోయిందంట, ఈ రోజు మండే మన కాలేజ్ లో మన ప్రిన్సిపల్ సంతాప్ సాబ్ పెట్టాడు, మనందరినీ రమ్మన్నాడు. మేమెవరు వెళ్ళట్లేదు, నీకు చెప్పాలని ఫోన్ చేశాను. ఊకొట్టిన చాలే గానీ సరైన కాదు చెప్పు. సరేలే అయితే. అవునే, ఆవిడపోతే కాలేజ్కి ఎందుకే సెలవు? ఆ కాలేజ్ కట్టించింది ఆవిడే. సరేలే అయితే, నువ్వు పెట్టి నేను ఉంటాను. అమ్మా అమ్మా, అబ్బబ్బా మళ్ళీ ఏంటైందే? అమ్మా మా ప్రిన్సిపల్ మామగారు చనిపోయారంటమ్మా. అయ్యో, అందుకే ఈరోజు కాలేజ్ సెలవు అంట. సరేలే అయితే, నువ్వు ఎలాగ కాలేజ్కి వెళ్ళావు కదా, నేను వెళ్ళి బట్టలు ఉతుక్కొని వస్తాను. ఉతుక్కో, నువ్వు ఇల్లు శుభ్రం చేసి. మరేం చేస్తావు ఇంట్లో కూర్చొని? చెప్పింది చెయ్యి. ఆకలి వేసేస్తుంది, ఇంట్లో తినడానికి ఏంటి? అవును, ఇందాక బ్యాంగ్లు సర్దుకుని ఉన్నాయి కదా, ఇది వచ్చి లోపం కానిచ్చేద్దాం. దీని ఒక పట్టు పడదాం. ముందిట్లా ఏడు తిందాం, స్వీట్తో స్టార్ట్ చేద్దాం. ఆకలి కూడా ఎక్కువ వేస్తాం. అమ్మయ్యా కడుపు నిండు ఉండింది. ఒసే ఏంటి ఇదంతా? మమ్మీ వచ్చేసావా? మమ్మీ అంటే ఇల్లంతా సర్దాను కదా మమ్మీ, ఆకలి వేసింది అందుకే కొద్ది తిన్నాను. చిన్నపిల్లను కదా మమ్మీ. నువ్వు చిన్నపిల్లవి కాదే, పంది పిల్లవి, అందుకే పందిలా తిన్నావు. పంది మొహం దానా. నువ్వు చేసిన పనికి ఈరోజు శిక్ష ఏంటో తెలుసా? ఈరోజు మధ్యాహ్నం భోజనం ఉండదు, రాత్రికి టిఫిన్ ఉండదు. లేగు, నేను మళ్ళీ వచ్చే లోపలికల్లి ఇల్లంతా శుభ్రం చేయి. మళ్ళీ ఇల్లు తొడాలా? నేను తొల్లనే తల్లి. మేకలా మేసావు కదా, గొడ్లా పంచాయి. ఇంట్లో ఉండడం కన్నా ఆ కాలేజ్కి వెళ్ళి ఆ సంతాప్ సభలో కూర్చోడమే మంచిది. నన్ను వదిలే తల్లి, నీకు దండం పెడతాను.